राष्ट्र ప్రభుత్వం మన కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తా ఉంటే రాజ్యాంగంలో ఫోర్త్ స్టేట్ గా ప్రకటన చేసినటువంటి మీడియాలో వాస్తవాల్ని ప్రజలకు తెలియజేసే దాంట్లో గుర్రంపోడు భూములకు సంబంధించినటువంటి వార్తల్ని ప్రజల మధ్యలోకి తీసుకొచ్చినటువంటి విలేకరి రఘుని నిర్దాక్షిణ్యంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కనీసం రమ్మని చెప్పినా 160 సిఆర్పిసి 5 ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఏదన్నా విచారణ చేపట్టాలన్నా కానీ 41 సిఆర్పిసి కింద పిలవాల్సి ఉంటుంది. ఇలాంటివి ఏమి కూడా చేయకుండా అక్రమంగా కాలు చేతులు కట్టేసి దొంగల కిడ్నాపర్ల ఏమీ అర్థం కాని పరిస్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్ళినటువంటి పోలీసు వ్యవస్థ ఏదైతే వ్యవహరిస్తుందో ఖచ్చితంగా వాళ్ళ మీద తెలియదీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజలు కూడా అందరు గమనిస్తూ ఉన్నారు. ఆయన చేస్తున్న రఘు ఏదైతే వార్తని బయటకు తీసుకొచ్చాడో ప్రజలకు జరుగుతున్నటువంటి గిరిజనులకు జరుగుతున్నటువంటి పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు చూపిస్తే క్రమంలో వారిని అరెస్ట్ చేయడం వారిపైన వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టడం ఇది దుస్సాహస చర్యగా భావించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్నట్లయితే మనం ఖచ్చితంగా ఇది విలేకరులకు కానీ ప్రజలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ అందరినీ అణిచివేత చేసే ధోరణిలో కొనసాగుతుందని చెప్పి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం. ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా విలేకరిగా వారి బాధ్యత జరుగుతున్నటువంటి అక్రమాలని అన్యాయాలని వెలుగెత్తి చెప్పే వాళ్ళే విలేకరులు. ప్రజలకి గవర్నమెంట్కి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అనుసంధానం చేసేవాళ్ళు విలేకరులు కాబట్టి విలేకరులపైన కక్ష సాధిస్తూ చర్య ఏదైతే చేస్తూ ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ పతనం స్టార్ట్ అయిపోయింది. విలేకరులపైన చేసినప్పుడే వాళ్ళు అత్యర్గు స్థాయికి దిగజారిపోయినట్టుగా మనం భావించాలి. కేసీఆర్ గారికి నేను ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోయినందుకే దాన్ని బయటకు తీసుకొచ్చినందుకే మేము ఇంత చేస్తున్నామని చెప్పి విలేకరులకు తెలియాలని భయపడుతున్నారు. మీ పాఠంలో సభలకి భయమనేటువంటి పరిస్థితి విలేకరుల సోదరులు లేరని చెప్పి కూడా మీరు భావించాలి. ఇక మీరు తయారుండాలి. వచ్చే గవర్నమెంట్ బీజేపీదే ఖచ్చితంగా మిమ్మల్ని చర్చలు కూడా చేయలేక పంపడం ఖాయం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.